आदित्या एलसीडी एलईडी टीवी ट्रेनिंग इंस्टीट्यूट नियर इंद्र लॉज लक्ष्मी नगर गोदावरी कनी डिस्ट्रिक्ट पेद्दपल्ली ओल्ड डिस्ट्रिक्ट करीमनगर स्टेट वच्चेसी तेलंगाणा 9866749835 8074069835। सो अक्कड मनकु ऑनलाइन क्लास वच्चि मनकु 15/4/2020 ऑलरेडी स्टार्ट अयिंदनि ఈ స్టార్ట్ అయిన సందర్భంగా మీరు ఇంకా ఆల్రెడీ ఇప్పుడు కరోనా కంటిన్యూగా ఉంది కనుక మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చండి, అసలు డేట్తో సంబంధం లేదు, ఏ బ్యాచ్లో పడితే ఆ బ్యాచ్లో నేను ఆల్రెడీ జాయిన్ చేస్తాను, మీకు స్టార్టింగ్ నుంచే చెప్పడం జరుగుతుందండి। సో ఇక్కడ మనకు చూడండి 15/4/2020 ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది, మనకు ఫీజు వచ్చేసి 5000 రూపీస్ అండి, 1 ఇయర్ సపోర్ట్ కూడా ఉంటుంది। ఇప్పుడు ఈ క్లాసు మనం నేర్చుకున్న వరకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీకు మాకు క్లాస్కి వచ్చి కూడా మళ్ళీ జాయిన్ కావచ్చు, నో ఫీజు అండి। అదేవిధంగా 100% మేము సపోర్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది। 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉందండి। యువర్ టీవీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ మెంబర్షిప్ జైన్ ఓన్లీ 1500 అంటే మీకు టీవీ ప్రాబ్లమ్స్ ఏమైనా సొల్యూషన్స్ చెప్పాలంటే మెంబర్షిప్గా జాయిన్ కావాలి, అది 1500 కట్టినట్టయితే 6 మంత్ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుందండి। 6 మంత్ తర్వాత మళ్ళీ 1500 కడితే మళ్ళీ 6 మంత్ సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది। ఆల్ మదర్ బోర్డ్ ఈజ్ అవైలబుల్, ఆల్ టీకాన్ బోర్డ్ అవైలబుల్ సార్, యువర్ డౌట్ కాల్ మీ। సో ఇక్కడ మనకు 32 GB కోర్స్ పెన్ డ్రైవ్ అవైలబుల్ అన్నాము, అంటే కోర్స్ మన దగ్గర రాని వారికి 32 GB కోర్సులో అంటే 32 GB పెన్ డ్రైవ్లో మనం కోర్స్ని లోడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది, ఓకేనా। సో మనకి ఈరోజు మనకు క్లాస్ చూడండి। సో డీసీ టు డీసీ ఐసీ ఎక్స్ప్లెయిన్ అండి, సో సర్క్యూట్ లెవెల్లో ఎక్స్ప్లెయిన్ అండి। సో అందరు టెక్నీషియన్లు చాలా బాగా ఆదరించిన, సో నిన్న 22/4/2020 రోజు డీసీ టు డీసీ ఐసీ సర్క్యూట్ ఎక్స్ప్లెయిన్ చేశానండి। సో అందులో వచ్చేసి మనకు లైన్ కాయలు డయోడ్ ఫెట్ అనేది అన్నీ కూడా బయట వైపు ఉన్నాయండి, అంటే అవుట్ వైపు ఉన్నాయి। సో ఇక్కడ మనకు లేటెస్ట్ మోడల్ వచ్చేసరికి చూడండి, ఇప్పుడు మనకు ఫెట్ అనేది ఇంటర్నల్గా ఐసీ లోపల ఉంది, సో మనకు సర్క్యూట్ అంతా కూడా సేమ్ డయాగ్రామ్ అండి। వీఇన్ నుంచి లైన్ కాయలు వెళ్తుంది, లైన్ కాయల నుంచి డయోడ్కి వెళ్తుంది, డయోడ్ అవుట్పుట్ నుంచి అవుట్పుట్కి వెళ్తుంది అండి ఏవిడిడి వోల్టేజ్। సో ఇక్కడ విఎన్ను 12 వోల్ట్, 12 వోల్ట్ నుంచి లైన్ కాయలకి వెళ్తుంది, లైన్ కాయల నుంచి డయోడ్కి వెళ్తుంది, డయోడ్ నుంచి మనకు ఏవిడిడి వోల్టేజ్ వెళ్తుంది। ఇప్పుడు రెడ్ మార్క్ అంతా పెట్టాను కదా, ఇది అంతా కూడా 12 వోల్ట్ వస్తుందండి। స్విచ్చింగ్ జరిగితే మాత్రమే మనకు 15.16 వోల్ట్ వస్తుంది। స్విచ్చింగ్ ఎప్పుడు జరుగుతాయంటే మనకు ఎనబుల్ వోల్టేజ్ అనేది చూడండి, మనకి ఇక్కడ మనకు రెడ్ మార్క్ అనేది మనం నేను ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంటుంది రెడ్ మార్క్ చూడండి, ఎనబుల్ వోల్టేజ్ సిగ్నల్ అనేది కూడా విఇన్ నుంచి మనకు డీసీ టు డీసీఐకి ఎనబుల్ వోల్టేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంటుంది। ఈ ఎనబుల్ వెళ్ళడం జరిగిన తర్వాత ఆసిలేటర్ ఐసీ ఉందని చూడండి, ఇంటర్నల్గా ఆసిలేటర్ ఐసీ ఉంది, సో ఆసిలేటర్ ఐసీ అనేది మనకు స్టార్ట్ అయ్యి ఆసిలేటర్ నుంచి గేట్ డ్రైవ్ అంటే స్విచ్చింగ్ వోల్టేజ్ అనేది మనకు గేట్ డ్రైవ్కు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది। సో అప్పుడు ఇంటర్నల్గా ఉండే మాస్ఫెట్ స్విచ్చింగ్ అనేది అవుతుంది, స్విచ్చింగ్ అయిన తర్వాత అవుట్పుట్ SW అని చెప్పి రాసి ఉంటుంది, అది లైన్ కాయలకు రావడం జరుగుతుంది। లైన్ కాయలకు వస్తే అప్పుడు ఆన్ ఆఫ్ అనేది జరిగి మనకు ఛార్జ్ డిశ్చార్జ్ అయ్యి ఏసీగా మారిన తర్వాత డీసీగా మారి ఏవిడిడి వోల్టేజ్ 15 వోల్ట్ రావడం జరుగుతూ ఉంటుంది। సో అదే 15 వోల్ట్ మనకు వచ్చిందా లేదా అని తెలవడానికి ఫీడ్బ్యాక్ అనేది గ్రీన్ కలర్లో పెట్టాను। సో ఇక్కడ మనకు గ్రౌండ్ అయింది, 2 రిజిస్టర్ల ద్వారా గ్రౌండ్ అయింది। సో ఒకటి R1 అనేది 10K ఉంది, R2 అనేది 4K ఉంది। ఇప్పుడు మనం ఈ విధంగా మనం క్యాలిక్యులేటర్ ఏ విధంగా చేయాలంటే ఇక్కడ మనకు సూత్రం ఉందండి, మనకు గ్రౌండ్ అయ్యే రిజిస్టర్ ఏది ఉందో అంటే R2 అనే R2 ఇంటూ ప్లస్ వోల్టేజ్ అంటే విఇన్ వోల్టేజ్, ఇక్కడ ఎంత 12 వోల్ట్ ఎగ్జాంపుల్ 12 వోల్ట్ అన్నాను, ఎగ్జాంపుల్ 12 వోల్ట్ లేదా 5 వోల్ట్ అయితే 5 వోల్ట్. సో ఇక్కడ వోల్టేజ్ R2 ఇంటూ వోల్టేజ్ బై R1 ప్లస్ R2, అట్లా 3 రిజిస్టర్లు ఉంటే 3 కూడా వేసుకోవాలండి। అదేవిధంగా ఇక్కడ మన ఇక్కడ ఏంటి 12 వోల్ట్ అని చెప్పాను అంటే ఇప్పుడు R2 ఇంటూ 12 వోల్ట్ బై R1 ప్లస్ R2 అక్కడ చేశాను, అక్కడ దాని ప్రకారంగా మీరు చూసుకున్నట్లయితే సరిపోతుంది। సో ఇక్కడ R2 అనేది 4K రిజిస్టరు ఇంటూ 12 వోల్ట్, సో బై 4K అంటే 10K ప్లస్ R2 అంటే 4K ఇజ్ ఈక్వల్ ఇక్కడ మనకు R2 వచ్చేసి 4000 ఇంటూ 12 వోల్ట్ బై 10000 ప్లస్ 4000. సో మనకి ఇక్కడ మనము కూడినట్లయితే 4000 ఇంటూ 12 48000 అవుతుంది బై ఇక్కడ 10000 4000 ఏమవుతుంది ప్లస్ చేస్తే
14,000 सो मन की मन डिवाइडेड बाय मन चेसते 3.42 అనేది ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది అంటే 3.42 అనేది ఫీడ్‌బ్యాక్ వోల్టేజ్ అండి సో ఎనీ సర్క్యూట్ ఈ విధంగా మనం సర్క్యూట్ ను కనుక్కోవచ్చు ఈ విధంగా మనం చూసినట్లయితే మనం సర్క్యూట్ ను ఈ విధంగా మనం కనుక్కోవచ్చు సో ఇక్కడ మనకు చూడండి రెడ్ కలర్ అంతా కూడా సప్లై సో గ్రీన్ కలర్ అంతా కూడా ఫీడ్‌బ్యాక్ సో ఈ విధంగా మనం కౌంటింగ్ అనేది చేయాలి అంటే R2 * వోల్టేజ్ బై R1 प्लस R2 అని విధంగా ఇది ఒక సూత్రం అండి సో అదే విధంగా ఇప్పుడు సూత్రం ప్రకారం మనం ఇక్కడ చూసినట్లయితే ఆ విధంగా నేను క్యాలిక్యులేటర్ చేశాను మనకు ఆన్సర్ వచ్చేసి 3.42 అనే వోల్టేజ్ రావడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా DC టు DC ఎనీ ఫీడ్‌బ్యాక్ ఎక్కడ DC టు DC అయిసి ఉంటే ఫీడ్‌బ్యాక్ ను మనం ఈ విధంగా కౌంట్ చేయొచ్చు సార్ సో ఈ విధంగా మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు మరియు లైక్ చేయగలరు మీకు నచ్చినట్లయితే డిస్లైక్ చేయగలరు మరియు బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు అదే విధంగా హాల్ అని కూడా మనకు క్లిక్ చేయాలి ఓకేనా థాంక్యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యు